వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మనం వచ్చేసాము జహీరాబాద్లో ఉన్నటువంటి ఫార్చూన్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కండి ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేసే విధంగా ఇక్కడ కేవలం ఇరవై రెండు లక్షలకే చక్కగా ఇంటిని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారండి అండి సింప్లెక్స్ ని వీళ్ళు డిజైన్ చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రాజెక్ట్ గురించి కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి హౌజెస్ గురించి కూడా మోర్ డీటెయిల్స్ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఫార్చ్యూన్ ఎస్టేట్స్ నుంచి సేల్స్ డైరెక్టర్ ప్రశాంత్ గారు ఆయనతో మాట్లాడదాం ప్రశాంత్ గారు హలో అండి నమస్తే మేడం నమస్తే సో ఫార్చ్యూన్ ఎస్టేట్స్ చాలా బిగ్ ప్రాజెక్ట్ నాకు తెలిసి ఎన్ని ఎకరాల్లో ఉందండి ఇది ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతంకి ఫార్టీ ఫోర్ ఏకర్స్ అండి మనం ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ కి ఇంకొక థర్టీ ఏకర్స్ కి వెళ్తున్నాము మనకు బై గాడ్ గేస్ మనకు ఫేజ్ వన్ కంప్లీట్ గా అయిపోయిందండి సేల్స్ వి ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ కన్స్ట్రక్షన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ సో కస్టమర్స్ డిమాండ్ మూలంగా మనము నెక్స్ట్ ఫేజ్ కూడా వెళ్ళడం జరిగింది మనకి ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే ఫేజ్ వన్ లో యూనిట్స్ ఏదైతే మనం చూసి కస్టమర్స్ పాజిటివ్ రెస్పాన్స్ తో మనం సెకండ్ ఫేజ్ కూడా వెళ్తున్నామండి ఓకే అని ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ అండి ఆ మనకి ఇప్పుడు ఫేజ్ 1 కి మనకి డిటిసిపి అండ్ రేరా వచ్చేసింది అండి సెకండ్ ఫేజ్ కి మనకు అండర్ ప్రాసెస్ అండి ఓకే మీరు కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు అండి 22 లక్షస్ కి ఆ ఫేజ్ 2 లో మనకు 22 లక్షస్ కి మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం అండి దాంట్లో మనకు ఒక 183 స్క్వేర్ యార్డ్స్ లోపల ఒక 3 బిహెచ్ హౌస్ ని ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ ఎస్ఎఫ్ టి లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం అది ఎలా ఉంటది అంటే మనకి ఒక త్రీ బెడ్రూమ్స్ ఒక కిచెన్ ఒక పూజా గది మళ్ళీ హాల్ కార్ పార్కింగ్ ఓకే అలా చేసేసి ఇస్తాం సో పేమెంట్ మోడ్ గురించి చెప్పండి ఇందులో కొనాలనుకున్న కస్టమర్స్ కి మీరు ఎటువంటి పేమెంట్ మెథడ్స్ ఉంటున్నాయి లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా మేడం మనకి ఇప్పుడు దీంట్లో ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మనము ట్వంటీ టూ ల్యాక్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ త్రీ బిహెచ్కే మనకి లోన్ ఆప్షన్ అనేది ఫేజ్ వన్లో మనకి ఆప్షన్ ఉందండి కస్టమర్స్కి వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు అండి ఫేజ్ వన్లో ఇంకా హౌజెస్ అవైలబుల్గా ఉన్నాయా పే చేయాలంటే ఇప్పుడు ఫేజ్ వన్లో పేమెంట్ ఏ విధంగా ఉంది ఎంత కాస్ట్ ఉంది ఫేజ్ వన్కి వచ్చేసి డిఫరెంట్ ప్రైస్ అండి మనం థర్టీ నైన్ ల్యాక్స్కి ఆఫర్ చేస్తున్నాము దాంట్లో కస్టమర్ బ్యాంక్ లోన్కి కూడా అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు తీసుకోవచ్చు ఫేజ్ వన్లో థర్టీ నైన్ ల్యాక్స్ అండ్ అలాగే లోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ అన్నారు కదా అండ్ ఫేజ్ టూలో ట్వంటీ టూ మీరు ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసి మరి ఇస్తున్నారు సింప్లెక్స్ విలాస్ అందులో పేమెంట్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి ఫేజ్ టూకి వచ్చేసరికి మనకు టూ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసే వాళ్ళకి స్పాట్ పేమెంట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ టూ ల్యాక్స్కి ఇస్తున్నామండి ఇది కాకుండా మిడిల్ క్లాస్కి ఇంకొకటి ఎఫోర్డబుల్ పేమెంట్ ఆప్షన్ కంపెనీ ఆఫర్ చేస్తుంది సెకండ్ పేమెంట్ ఆప్షన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అది మనకి ఇన్స్టాల్మెంట్స్లో పేమెంట్ చేయొచ్చు ఫైవ్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ చేసేసి థర్టీ సిక్స్ మంత్స్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌజండ్ పేమెంట్ చేస్తాము సిక్స్ మంత్స్ ఒకసారి వచ్చేసి ఒక వన్ ల్యాక్ పేమెంట్ చేస్తాము టోటల్ గా మనకి ట్వంటీ సిక్స్ లాక్స్ అవుతుందండి సూపర్ అండి పేమెంట్ మోడ్ అయితే చాలా బాగుంది మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ ఎఫర్ట్ చేసే విధంగా ఉందండి సో చూస్తుంటే కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతుంది సైట్ లో మనకి అండ్ ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ హౌస్ కొనుక్కునే వాళ్ళకి మేడం ఇక్కడ మన హౌస్ కొనుక్కునే వాళ్ళకి ఇందులో రెండు పార్క్స్ ఉన్నాయండి ఇక్కడ మన ప్రాజెక్ట్ స్పెషల్ వచ్చేసి రెండు స్కూల్స్ కూడా మనం ప్రొవిజన్ చేస్తున్నాం అండి ఒకటి ప్రైమరీ స్కూల్ ఒకటి ఏమో నర్సరీ స్కూల్ కి అన్నట్టుగా ప్రొవిజన్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏదైతే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందో దానికంతా కూడా కమర్షియల్ గా మనకు అలాకేట్ చేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి మోడల్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి ఇది ప్రాజెక్ట్ లో ప్రతి ఇంటికి కూడా మనకు వాటర్ కనెక్షన్ కామన్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ వస్తుంది మేడం దీంట్లో మనకి కామన్ గా ఓవర్ హెడ్ వాటర్ కట్టేసి ప్రతి ఇంటికి కూడా మనకు వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇండివిజువల్ గా స్ట్రీట్ లైట్స్ వస్తాయి పార్క్స్ వస్తాయి మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఫీట్ ఫీట్ రోడ్ రోడ్ ఉంది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ వచ్చేసి ఇంటర్నల్ రోడ్స్ అనేటి మనకు ఉన్నాయండి దాంతో మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం అండి మనకి ఆ దీంట్లోనే రెండు పార్క్స్ ఉన్నాయి మేడం ఆ పార్క్స్ లో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా మళ్ళీ ఈవినింగ్ మనకి మార్నింగ్ జాగింగ్ చేయాలనుకుంటే కూడా పార్క్లో మనము మార్నింగ్ వాకింగ్ చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు చుట్టూ మనకు సఫిషియంట్ స్పేస్ ఉంది కాబట్టి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి మూమెంట్ వెహికలర్ మూమెంట్ కానీ ఇండివిజువల్గా మనం ఉన్నా కూడా ఒక ప్లెజెంట్ వ్యూ ఉంటుందండి దీంట్లో ప్రశాంత్ గారు మామూలుగా డిటిసిపి అనేసరికి అనే రోడ్స్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ సిక్స్టీ ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్ రోడ్స్ అన్ని థర్టీ త్రీ ఇస్తూ ఉంటారు స్పేస్ కవర్ అవడానికి ఇస్తున్నారు సో మీకు తెలిసి లాస్ అయినప్పటికీ కూడా సో స్పేషియస్ గా ఇస్తున్నారు ఎందుకు ఇలాగా థ్యాంక్ యూ మేడం చాలా మంచి పాయింట్ క్యాచ్ చేశారు ఇక్కడ ఎక్కడైనా కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అనేది మెయిన్ రోడ్స్ లోనే ఇస్తారు ఇంటర్నల్ రోడ్స్ ఇవ్వరండి ఈ యొక్క ప్రాజెక్ట్ స్పెషల్ ఏంటంటే మనం ఫ్యూచర్ ని విజన్ పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇక్కడ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఎందుకు ఇస్తున్నామంటే వెహిక్యులర్ మూమెంట్ బాగుండాలి ఇంటికి మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి కూడా స్పేస్ దొరుకుతుంటుంది మనకి ఏదైనా కూడా ఈ ఫార్టీ ఫీట్స్ రోడ్ వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా గ్రేస్ వస్తుంది వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ మీద వాళ్ళకు మంచి అప్రైజల్ రావాలన్న ఉద్దేశంతో చేసిందండి ఇది ఫార్చున్ స్టేట్స్ కరెక్ట్ లొకేషన్ చెప్పండి అండ్ కనెక్టివిటీ గురించి ఒకసారి చెప్పండి మనకు జహీరాబాద్ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉన్నామండి మనకు కరెక్ట్ గా మహీంద్రా అండ్ మహీంద్రా ఫ్యాక్టరీ నుండి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నామండి కస్టమర్ ఎవరైనా ఒక ప్లాట్ కానివ్వండి ఒక హౌస్ కానివ్వండి కొనాలి అనుకున్నప్పుడు మన చుట్టూరా మెయిన్ అప్రిసియేషన్ రావడానికి కొన్న ప్లేస్ కి అప్రిసియేషన్ రావడానికి చుట్టూరా ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి అని చూస్తూ ఉంటారు లైక్ ఫేమస్ స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఏమైనా లేదంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఇంకా హైవేస్ ఏమైనా రాబోతున్నాయా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు సో వీటికి ఉన్నటువంటి ఒకసారి మేడం ఇక్కడ జహీరాబాద్కి వచ్చేసి మేజర్ ఎంప్లాయ్మెంట్ జోన్ అండి ఇది మనకు హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఉన్న మేజర్ ఎంప్లాయ్మెంట్ జోన్ లో జీరాబాద్ వన్ ఆఫ్ సచ్ థింగ్స్ అండి మనము జహీరాబాద్ని నెక్స్ట్ హైదరాబాద్ కింద మనం ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఇక్కడ మేజర్ అట్రాక్షన్ వచ్చేసి వాక్సన్ యూనివర్సిటీ ఉందండి పిల్లలకు చదువుకోవడానికి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి మహ మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది ఆటోమోటివ్స్ ఉంది అలా కాకుండా చాలా వేరియస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు మనకు మేజర్ ఏంటంటే ఎన్ఐఎం జాడ్ నిమ్స్ అనుకుంటూ వస్తుంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటూ ఇక్కడ మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇక్కడ ప్రాజెక్ట్స్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి దానికి గాను పదమూడు వేల ఐదు వందల ఎకరాలు గవర్నమెంట్ ఎలొకేషన్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మనకి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కి కూడా ల్యాండ్ ఎలొకేషన్ కూడా చేయడం జరిగింది ఆ జోన్ తీసుకుంటూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఎవరి కస్టమర్ అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే స్కోప్ అయితే బాగుందండి దీంట్లో కస్టమర్స్ ఫార్చ్యూన్ ఎస్టేట్ కి చేరుకోవడానికి ఉన్న కనెక్టివిటీ వేస్ గురించి ఒకసారి చెప్పండి మేడం మనకి జహీరాబాద్ ఈ మనకి ఏదైతే ఉందో ఈ ఏరియాకి రియట్ అవడానికి మల్టీపుల్ ట్రాన్స్పోర్టేషన్ ఉందండి మేజర్గా వచ్చేసరికి బాంబే హైవే అండి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అంటాము అక్కడ నుండి మనకు జస్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పాను త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనం ఉన్నామనేసి ఈ బాంబే హైవే ఏదైతే మనకు ప్రపోజల్గా ఉంది ఇది నేషనల్ హైవే మియాపూర్ దగ్గర నుండి జహీరాబాద్ వరకు ఈ సిక్స్ వే కింద కన్వర్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ఇది ఫోర్ వే ఉంది సిక్స్ వే కింద కన్వర్ట్ చేసేసి ఆల్రెడీ మనకు వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి దీనివల్ల మనకి ల్యాండ్ మీద మంచి అప్రైజల్ వస్తుంది ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో వందే భారత్ మిషన్ కింద దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది దానికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ టెన్ క్రోర్స్ వరకు ఫండ్ కూడా రిలీజ్ చేసినట్టుగా న్యూస్ ఉందండి ఇది కాకుండా మనకు బీదర్లో ఎయిర్పోర్ట్ కూడా ఈ జహీరాబాద్లో మనకు నిమ్స్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మనకి ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండాలి కాబట్టి బీదర్ లో ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుందండి సో ట్వంటీ టూ లాక్స్ కే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అండ్ మోడల్ హౌస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎంత టైం లో ఇది కంప్లీట్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు చూస్తున్నట్లయితే లొకేషన్ అంతా కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉంది ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ ఏం లేవు మరి ఉండాలి అనుకున్న కస్టమర్స్ కి కూడా ఒక డౌట్ వస్తుంది చక్కగా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు కానీ ఉండగల అనేది సో దాని గురించి మీ క్లారిటీ ఏంటి ఇక్కడ మనకి ఇరవై ఆరు నెలల్లో కన్స్ట్రక్షన్ చేసి కి ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మనకు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ సైలెంట్ గా అనిపిస్తుంది టోటల్ గా మనకు ఫేజ్ వన్ లో వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ప్లస్ హౌజెస్ వస్తాయి కాబట్టి అప్పుడు హ్యూమన్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది వన్స్ హ్యూమన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది అనుకోండి గా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా రెసిడెన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు సైలెంట్ గానే ఉంటుంది అండి హైదరాబాద్ లో చాలా చోట్లల్లో చాలా సైలెంట్ జోన్సే ఉండేవి కానీ ఇవాళ లాస్ట్ త్రీ టు ఫైవ్ లో మీరు చూడండి డ్రాస్టిక్ గా రెసిడెన్షియల్ గా మనకు డెవలప్ అయింది ఇక్కడ కూడా జహీరాబాద్లో కూడా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అంటూ ఏమి లేవండి ఇక్కడ సో అదే మోడల్ హైదరాబాద్లో లాగా డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి మన గేటెడ్ కమ్యూనిటీ కూడా ఇట్ విల్ బి ద ఫస్ట్ అండి సో ఇక్కడ మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం సిక్స్టీ ఫీట్ రోడ్ ఇచ్చాము మళ్ళీ ఫర్దర్గా ఫేజ్ కి మనం ఎక్స్టెన్షన్ వెళ్తున్నాము ఇక్కడ మనకి షాపింగ్ కూడా మనం ప్రొవైడ్ చేశాము కాబట్టి హ్యూమన్ హ్యాబిటేషన్ కావాల్సిన ఆల్ ఎమ్యూనిటీస్ మన దగ్గర ఉన్నాయి ఫ్యూచర్లో మనము ఇంకా ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ కి వెళ్తాం కాబట్టి మనకు ఓవరాల్ గా థౌజండ్ ప్లస్ హౌసెస్ వచ్చేటానికి ఛాన్స్ ఉంది కాబట్టి రెసిడెన్షియల్ ఫ్యామిలీస్ కావాల్సిన ఆల్ ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతది కాబట్టి ఉన్న వాళ్ళకి ఎటువంటిది ఇబ్బంది ఉండదండి అండి వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అండి ఇక్కడ ట్వంటీ టూ ల్యాక్స్ కి చక్కగా త్రీ బిహెచ్ కి హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు కదండి సో ఈ ఆఫర్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది కస్టమర్స్ కి ఇది చాలా లిమిటెడ్ పీరియడ్ అండి ఈ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే మనం కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడ్ అవుతుంది అండి ఓకే అండి థ్యాంక్ సో మచ్ ప్రశాంత్ గారు చాలా చక్కగా ఫార్చున్ ఎస్టేట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు జహీరాబాద్ లో అందులో ట్వంటీ టూ ల్యాక్స్ లో చక్కగా సిప్లెక్స్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసిస్తాం అంటున్నారు సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వన్స్ అగేన్ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ అండి సో చూస్తున్నారు కదండి మీకు ఈ డీటెయిల్స్ అని నచ్చి మీరు కూడా ఫార్చున్ ఎస్టేట్స్ లో మీ హౌస్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన కి కాంటాక్ట్ అవ్వండి మరొక మంచి వెంచర్తో మళ్ళీ కలుద్దాం రియల్ ఎస్టేట్ టీవీలో బై బాయ్ హాయ్ నేను మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ